గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇప్పుడు అత్యాధునిక వైద్య సేవలు అందుకోనున్నారు. అది కూడా వారు ఉండే ప్రాంతానికి దగ్గరలోనే వైద్య సేవలు అందుతాయి. సకల సదుపాయాలతో అత్యాధునిక హంగులతో ప్రజల ముందుకే ఆసుపత్రి రానుంది. అదెలా అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి, మీకే అర్థమవుతుంది. భారతదేశంలోనే మొదటిసారిగా మినీ మొబైల్ హాస్పిటల్ను చెన్నైకి చెందిన ఏపిరాన్ హెల్త్ కేర్ సంస్థ ప్రారంభించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల వైద్య అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక హంగులతో ఈ మొబైల్ హాస్పిటల్ను రూపొందించారు. 450 చదరపు అడుగుల విస్తీర్ణంతో అత్యాధునిక సదుపాయాలను కలిగి ఉంటుంది. ల్యాబ్ పరీక్షల కోసం మరో చోటుకు వెళ్లకుండా 120 రకాల వైద్య పరీక్షలు చేయడానికి వీలుగా అత్యాధునిక ల్యాబ్ను ఏర్పాటు చేశారు. రోజుల తరబడి ల్యాబ్ పరీక్షల ఫలితాల కోసం నిరీక్షణ లేకుండా అప్పటికప్పుడే ఫలితాలు వెల్లడించేలా అధునాతన పరికరాలు ఇందులో అమర్చారు. ప్రజల అవసరాలకు తగ్గట్లుగా డెంటల్, ఆప్తమాలజీ, ట్రామా కేర్ తదితర ల్యాబ్ టెస్టులు చేసుకోవడానికి అనుగుణంగా డిజైన్ చేశారు. ఎన్హెచ్బిఎస్ నిబంధనల మేరకు 85 రకాల అత్యవసర మందులను సైతం ఉచితంగానే అందజేయనున్నారు. ఆపరేషన్ల కోసం ఎయిర్ కండిషన్తో కూడిన మినీ ఆపరేషన్ థియేటర్ కూడా నిర్మించడం జరిగింది. పేషెంట్లు సేద తీరడానికి 2 నుంచి 3 అధునాతన పడకలు కూడా అందుబాటులో ఉంటాయి. మహిళా రోగులు ఇబ్బంది పడకుండా ఇన్బిల్ట్ టాయిలెట్స్ను కూడా ఏర్పాటు చేశారు. విద్యుత్ అవసరాలు తీర్చేందుకు అధునాతన సోలార్ సిస్టంతో పాటు జనరేటర్, యూపీఎస్లను కలిగి ఉంది. నిష్ణాతులైన డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సులతో పాటు కంప్యూటర్ ఆపరేటర్లు నిరంతర వైద్య సేవలు అందించనున్నారు. రోగ నిర్ధారణ పరీక్షల్లో తేడాలున్నట్లు డాక్టర్లు గమనించినట్లయితే సంబంధిత సీనియర్ డాక్టర్లు ఆసుపత్రి విభాగ అధిపతులతో నేరుగా మాట్లాడటం కోసం అవసరమైన ఆధునిక టెలిమెడిసిన్ వ్యవస్థను కలిగి ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నీతి ఆయోగ్, ట్రైబల్ డిపార్ట్మెంట్, నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రజలు అన్ని రకాల వైద్య సేవలు, పరీక్షలు, మందులు ఉచితంగానే అందించనున్నట్లు ఏపిరాన్ హెల్త్ కేర్ సంస్థ సీఈఓ రంగ సుధాకర్ తెలిపారు.